15వ తేదీ సాయంత్రము కనిపిస్తున్న ముసురు వాతావరణం ఇది. ఈ ముసురు వాతావరణంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. సాధారణంగా ఈశాన్య ఋతుపవన కాలంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. ఇవి శీతాకాలంలో కురిసే వర్షాలు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతము, దానికి సమీపంలో ఉన్న హిందూ మహాసముద్రంలో, శ్రీలంక, దక్షిణ తమిళనాడు ప్రాంతంలో ఒక ఉపరితల ద్రోణి విస్తరించి ఉన్నది. దీని ప్రభావంతో ఈరోజు కూడా అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంటుంది. భారత వాతావరణ శాఖ సూచనల మేరకు రాబోయే 7 రోజుల వరకు తుఫాను ఏర్పడే అవకాశాలు లేవు. ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షాలు ఈశాన్య ఋతుపవన కాలంలో శీతాకాలంలో కురిసే సాధారణ వర్షాలు. కొన్ని సమయాల్లో తీరానికి సమీపంలో విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి కారణంగాను, అల్పపీడన కారణంగా కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో మనం 2015లో సంభవించిన తీవ్ర వరదలకు కారణమైనది తుఫాను కాదు, అల్పపీడనం కారణంగానే అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇటీవల తుఫాను కారణంగా తమిళనాడులోనూ, ఆంధ్రప్రదేశ్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పలపు ప్రాంతాలలో నీరు తగ్గనే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసినా ఆ వర్షాల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. భారత వాతావరణ శాఖ సూచనల మేరకు రాబోయే 2 రోజుల వరకు బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడేందుకు అనుకూలమైన పరిస్థితులు లేవు. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ద్రోణి కారణంగా మనకు ఈ వాతావరణం కనిపిస్తున్నది.